ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారం చాలా హాట్ టాపిక్ అవుతుంది. అయితే ఈటెలను కేసీఆర్ ఇప్పుడే ఎందుకు తప్పించారనుకోవచ్చు సార్? అంటే ఇప్పుడే ఎందుకు ముహూర్తం పెట్టారనుకోవచ్చు ఈటెల వ్యవహారం? అంటే ఈ వ్యవహారం ఈటెల రాజేందర్ కు కేసీఆర్ కు మధ్య గ్యాప్ చాలా కాలంగా ఉందని మనకు మీడియాలో వస్తుంది, రాజకీయ వర్గాల్లో చెప్తున్నారు. ఈ రోజు ఈటెల కూడా చెప్పారు, ఇది 2018 సెకండ్ టైం ఎలక్షన్ తర్వాత నుంచి ఈ గ్యాప్ కంటిన్యూ అవుతూ వచ్చింది. మీకు 2000 ఈటల భాషలోనే చెప్పాలంటే ఉద్యమ కాలంలో చాలా క్లోజ్ గా ఉన్నాము. 2014 తర్వాత మొదటిసారి ఎలక్షన్ తర్వాత కూడా ఈ ఇంటిమసీ కొనసాగింది. మరి కారణాలు ఏదైనా రాజ్యం ప్రభుత్వం ఏర్పడ్డాక రకరకాల పరిణామాల వల్ల 2018 లో తర్వాత మాత్రం కొంత గ్యాప్ వచ్చిందని ఆయన ఒప్పుకున్నారు. నా గుర్తు 2018 లో బయట తర్వాత కూడా ఈటెల రాజేందర్ కూడా ఇవాళ చెప్పారు, తనను మంత్రిగా కూడా తీసుకుంటారా లేదా అనేది చివరి వరకు ఊహించలాట వచ్చింది. అవమానకరమైన పద్ధతిలో నాకు చివరి నిమిషంలో కాకితో పిలిపస్తే వెళ్ళి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని కూడా చెప్పారు. సో అంతకు ముందు ఎవరు ఓనరు పార్టీకి అనే చర్చలో కూడా మనం గమనించాం. సో ఓనర్ కేసీఆర్ అయితే ఆటోమేటిక్ గా వారసుడు కేటీఆర్ అవుతాడు, కానీ ఓనరే కేసీఆర్ కాకపోతే వారసుడి పైన కూడా క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ యాజమాని హక్కులు లేకుండా వారసత్వ హక్కులు ఉండవు. అందువల్ల యజమాని కేసీఆర్ అని చెప్పి కేసీఆర్ అనుకూల వారు చెప్తూ వస్తుంటే యజమాని కేసీఆర్ ఒక్కరే కాదు, అందరం యజమానులమే, నేనే యజమాని, ప్రతి ఒక్కరు యజమాని, టీఆర్ఎస్ కు జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరు యజమాని అని చెప్పాడు. సో ఈ ప్రక్రియ అంతా గత కొంత కాలంగా సాగుతూ వచ్చింది. అయితే సమస్య ఇక్కడ వచ్చిందంటే 18 అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఒకవేళ ఏమైనా చర్య తీసుకుంటే ప్రభావం ఉంటుందేమో అనే అనుమానం బహుశా కేసీఆర్ కొన్ని ఉంటుంది. ఆ 2018 అసెంబ్లీ ఎన్నికలు మనకు ముందస్తు ఎన్నికలు, తర్వాత మళ్ళీ 2019 లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఏమైనా ముట్టుకుంటే మళ్ళీ ఏమైనా ప్రమాదం నష్టం జరుగుతుందేమో అని 2019 ఎలక్షన్స్ లో అనూహ్యంగా కారు సారు 16 అనుకున్నది కాస్త దెబ్బతిన్నది. సో 4 సీట్లలో బీజేపీ గెలిచింది, 3 సీట్లలో కాంగ్రెస్ గెలిచింది. వాస్తవానికి కాంగ్రెస్ కాస్తంత గట్టిగా కనుక పనిచేసింది, ఇంకో 2-3 కూడా గెలిచే పరిస్థితి ఉన్నాయి. సో మొదటిసారిగా టీఆర్ఎస్ కు సగం సీట్లు ఎగిరిపోవడమే కాకుండా పెద్ద దక్క తగిలింది ఒక రకంగా. సో దాంతో ఇక ఇప్పుడు గనక మళ్ళీ ఒక సీనియర్ నాయకుడిని, బీసీ నాయకుడు, ఈ డైమెన్షన్స్ అన్ని ఉన్నాయి, ఎందుకు పంచాయతీ అని అనుకోని ఉండొచ్చు. ఆ తర్వాత మనకు వరుసగా ఎన్నికలు వచ్చాయి, మీరు గమనిస్తే అది స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి, తర్వాత హుజూర్ నగర్ బై ఎలక్షన్ వచ్చింది, 50 రోజులకు పైగా ఆర్టీసీ సమ్మె వచ్చింది. ఆ తర్వాత మనకు కంటిన్యూషన్ లో మనం చూసుకుంటే దుబాక్ ఎలక్షన్ వచ్చింది, జిహెచ్ఎం ఎన్నికలు వచ్చాయి, దీంట్లో రివర్సెస్ వచ్చాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 సీట్లు గెలవడం, ఇవాళ నాగార్జునసాగర్ లో కూడా గెలుస్తారని మనకు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెప్పడం, ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు కూడా అయిపోయాయి. అంటే నెక్స్ట్ 2023 అక్టోబర్ వరకు ప్రధానంగా ఎన్నికలు లేవు, ఇది ఒకటి. రెండవది, ఇప్పటిదాకా వరుస సవాళ్లను అధిగమించి ఎన్నికల్లో గెలిచి రిలేటివ్లీ కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నారు. సో ఈ సమయంలో స్ట్రైక్ చేసడానికి అవకాశము, ఎందుకంటే రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే ఒక చర్యకు పొలిటికలీ అపార్చున్ మూమెంట్ అంటారు, అంటే రాజకీయంగా కూడా సానుకూల సమయంలోనే యాక్ట్ చేస్తారు. సో అందువల్ల ఇది ఒక రాజకీయంగా సానుకూల సమయం, ఎన్నికలు లేవు, ఎన్నికల్లో సవాళ్లు లేవు, ఎన్నికల్లో వచ్చిన కొన్ని పరాజయాల అనంతరం మళ్ళీ విజయాలతో తన నాయకత్వం పార్టీ సుస్థిరంగా ఉందన్న భావన. ఈ సమయంలో కనుక రిస్క్ అపటైట్ అంటారు, స్టాక్ మార్కెట్ పరిభాషలో చెప్పాలంటే ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే రిస్క్ అపటైట్ బట్టి ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు రిస్క్ అపటైట్ తీసుకోవచ్చు, రిస్క్ అపటైట్ అంటే రిస్క్ ఎంత తీసుకోగలను అని. సో బహుశా కేసీఆర్ దీని ఇంప్లికేషన్స్ ఏమి కావు, ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నికలు పదవులు ఈ గందరగోళమే తప్ప విలువలు సమస్యలు ప్రజలు ఇవన్నీ చెప్పడానికే. రేపు వీడియో వెనకాల రావాలన్నా కూడా ఈయన వెనకాల వస్తామా, ఎమ్మెల్యేలు అవుతామా, ఎంపీలు అవుతామా, పదవులు వస్తాయా అనే ధోరణే ఉంటుంది తప్ప ఈటెల రాజేందర్ మంచోడు, ఆయనతో నేను చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నా అని ఎవరు రాడు. అందువల్ల దిస్ ఇస్ అ పొలిటికల్ అపార్చున్ మూమెంట్, ఈటలతో పార్టీ నుంచి ఎవరు పోరు, ఈటలు చేయగలిగే డామేజ్ కూడా తక్కువ ఉంటుందని కేసీఆర్ అంచనా వేయచ్చు. ఉంటుందా ఉండదా మనం అనుభవంలో చూడాలి,
మరి ఆ రకంగా అంచనా వేసి ఇది సరైన సమయం అనుకోవచ్చు. అందుకే మీరు గమనించండి, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన కొద్ది నిమిషాల్లోనే అకస్మాత్తుగా బుల్లితెర పైన ఈటల రాజేందర్ కథనాలు ప్రత్యక్షమయ్యాయి. అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాయి హడావుడిగా విజిలెన్స్ విచారణ, చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు, కలెక్టర్లు వెళ్లారు, ఉదయాన్నే విచారణ మొదలైంది. విచారణ మొదలైన గంట సేపట్లోనే కలెక్టర్ ప్రకటన, నిజమే ఇది ఈటల రాజేందర్ కబ్జా చేశాడు అనే విధంగా ఆయన వ్యాఖ్య. తర్వాత ప్రిలిమినరీ రిపోర్టు, మధ్యాహ్నం వచ్చేవరకు ఆయన ఈటల రాజేందర్ నుంచి ఆరోగ్య శాఖను తప్పించడం వడివడిగా సాగిపోయాయి. ఇక మిగిలింది ఏంటంటే ఈటల రాజీనామాలు చేయాలి, భర్త పని చేయాలి. సో ఇలా చాలా వేగంగా ఒక 24 గంటల లోపు ఇన్ని పరిణామాలు జరిగాయి. 24 గంటల లోపు పరిణామాలు అంటే ప్రధానంగా దీని యొక్క ప్రణాళికాబద్ధంగా ఎగ్జిక్యూట్ చేస్తేనే అవుతాయి. అందువల్ల ఇట్స్ ఎన్ రైట్ టైం అనుకున్నాడు, రైట్ మూమెంట్ అనుకున్నారు. స్ట్రైక్ ఇప్పుడు కొడితే తనకు నష్టం జరగలేదు, ఎందుకంటే కమాండ్ ఎత్తుగడలో రూల్ ఉంటుంది. మనం కొడితే శత్రువుకే తాకాలి, శత్రువు మనం కొడితే మాత్రం తాకద్దు. సో ఆ రకంగా బహుశా తన వీక్ మూమెంట్ లో ఉండకూడదు కనుక తాను ఇప్పుడు స్ట్రాంగ్ మూమెంట్ లో ఉన్నానని భావించుకుంటాడు కేసీఆర్. అందుకే ఆ అటాక్ అనేది చేయగలిగాడు, ఎందుకంటే బీజేపీ బాగా పుంజుకుంటుంటే కూడా ఈటల పైన ఈ చర్య తీసుకుని ఉండే వర్గాలు. సో బీజేపీ ఊపు కూడా తగ్గింది. సో కంపారిటివ్లీ దుబ్బాక జిహెచ్ఎంసీ ఊపు లేదు. సో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కొత్తగా మెరుగైంది ఏమీ లేదు. సో తనకు తన పార్టీకి బ్రహ్మాండంగా ఆ సానుకూలం, తిథి నక్షత్రాలు, వారాలు, వర్జాలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయని అనుకొని ఉంటాడు, అనుకొని ఈ చర్యకు ఉపక్రమించుంటారు.